దేశవ్యాప్తంగా ఈరోజు గడిచిన సంవత్సరం జరిగిన కరోనా మహమ్మారి మీద పోరాటంలో చివరి అంకంగా ఈరోజు టీకాలు వేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది అందులో హైదరాబాద్ మహానగరంలో కూడా ఈరోజు 14 వివిధ సెంటర్లలో ఈరోజు మొదటి రోజు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో హెల్త్ వర్కర్స్ ఉన్నారు హెల్త్ కేర్ లో ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు వారందరికీ ఈ రోజు టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈటల రాజేందర్ గారు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది మా మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించే తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో ఇక్కడ టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వెంకటేష్ గారు గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు మేయర్ బొంతు రామ్మోహన్ గారు కలెక్టర్ గారు నగర పోలీస్ కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది టీకాలు ఖచ్చితంగా సేఫ్ అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మొదలు పెడితే మన దగ్గర ఉండే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే అందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరు ఎలాంటి భయం లేకుండా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నిజానికి మొదటి వరుసలో ఉండి టీకాలు తీసుకోవాల్సింది ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాల్సింది ప్రజాప్రతినిధులుగా మేము అయినప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి సూచన మేరకు రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత తీసుకోండి అనే గౌరవ ప్రధానమంత్రి గారి సూచన ఏదైతే ఉందో వారి సూచనను గౌరవిస్తూ మేమందరం కూడా తప్పకుండా అతి త్వరలోనే తీసుకుంటాము అందరితో పాటు తీసుకుంటాం మా వరుసలో మా పేరు ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటాం ఖచ్చితంగా సురక్షితమైన టీకాలకు ఈరోజు ప్రపంచానికే రాజధానిగా హైదరాబాద్ ఈరోజు ఉంది ప్రపంచంలో మన పిల్లలు మానవులు వాడే మనుషులు వాడే వ్యాక్సిన్లలో ప్రతి మూడింట ఒక వ్యాక్సిన్ అంటే 1/3 ఆఫ్ హ్యూమన్ వ్యాక్సిన్స్ ఇన్ ద వరల్డ్ టుడే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ హైదరాబాద్ మన వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచానికే ఒక హబ్ గా ఉన్నాం ప్రపంచానికి ఒక కేంద్రంగా ఉన్నాం ఈరోజు ఇక్కడ వేసుకున్న టీకాలు కూడా కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇవన్నీ కూడా మన దేశంలో తయారైనవి అందులో హైదరాబాద్ లో తయారవుతున్న వ్యాక్సిన్లు కావడం మనందరికీ గర్వకారణం కాబట్టి కరోనా మహమ్మారితో దాదాపుగా గత 10 నెలలుగా పోరాటం చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మరి ఈరోజు చివరికి ఐ హోప్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఐ హోప్ దిస్ విల్ బి అషరింగ్ ఇన్ గ్రేట్ డీల్ ఆఫ్ హోప్ ఒక ఆశాకిరణంలా భవిష్యత్తు పట్ల అందరిలో కూడా ఈ టీకా విశ్వాసాన్ని నింపుతుందని కరోనా మహమ్మారి నుండి మానవాళి మొత్తం కూడా బయటపడి అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండే రోజులు రావాలని కాకపోతే టైం పడుతుంది ఇందాక కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఈరోజు రోజుకు 30 మందితో స్టార్ట్ అయింది రేపటి నుంచి కొన్ని కేంద్రాలు పెరుగుతాయి కొంత సంఖ్య కూడా పెరుగుతుంది కానీ అల్టిమేట్ గా భారతదేశంలోని 132 కోట్ల మంది కవర్ కావాలి అంటే సమయం పడుతుంది మనందరం కూడా ఎక్కడి వారం అక్కడ ఓపికగా నిరీక్షించాల్సిన పరిస్థితి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తా ఉన్నాయి చెప్తా ఉన్నాయి ఎవరికి ముందివ్వాలి ఎవరికి అత్యవసరం ఇవన్నీ చెప్తా ఉన్నాయి కాబట్టి వారు సూచించిన ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ వారు సూచిస్తారో వారే టీకా వేసుకుని వారు ముందుండి మిగతా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అందరం కూడా సంయమనంతో ఓపికగా ఇందులో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు కాబట్టి అందరం కూడా ధైర్యంగా ముందుకు వచ్చి టీకా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన హైదరాబాద్ కలెక్టర్ గారికి అదే రకంగా వైద్య సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా గడిచిన 10 నెలలుగా ఒక యుద్ధంలో ఏ పాత్రనైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ పోషిస్తారో అక్కడ ఆర్మీ పోషిస్తుందో జవాన్లు పోషిస్తారో అలాంటి పాత్రనే దాదాపుగా మన రాష్ట్రంలోని మన దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా పోషించారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆశా వర్కర్స్ కానీ అదే రకంగా శానిటేషన్ స్టాఫ్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పోలీస్ కానీ ఎవరైతే ముందుండి ఒక రక్షణ కవచం లాగా సమాజాన్ని కాపాడారో మరి వ్యాక్సిన్ వచ్చిన సందర్భంగా వారందరికీ కూడా మనందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా తెలియజేస్తూ మీడియా కూడా తన పాత్ర పోషించింది మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ